హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చాలా రోజులైంది ఇలాగా మీ ముందుకు రావటానికి, వీడియో చేయటం. చాలా రోజులైంది ఇలాగ వీడియో చేసి. ఎన్ని రోజులు అవుతుంది? పది రోజులు అవుతుందండి. కొన్ని ఆరోగ్యం సమస్యల వల్ల ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాం. మిమ్మల్ని అయితే చాలా మిస్ అయ్యాము. ఇప్పుడైతే పర్వాలేదు, ఆరోగ్యం బాగుంది, పిల్లలు కూడా చాలా బాగున్నారు. ఇది ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి. ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చామండి. ఈ వీడియో పల్లెటూరులో ఉంటున్న వాళ్ళకైతే ఇదైతే తెలిసిపోయి ఉంటుంది. ఏంటనుకుంటున్నారు ఒకసారి చూడండి దగ్గర నుంచి. ఇగండి, ఇవి ఈ వడ్లని నానేస్తే మొలకొచ్చినట్టు అనమాట. వీటిని మొలకెత్తనాలు, మొలకొడ్లు, ఇంకా మోవులు ఏమంటారు, మోవులు చెప్పడానికి రావట్లేదు. మోవు వచ్చిన ఇత్తనాలు అనమాట. వీటిని పొలాల్లో ఆకుమడి అంటారు కదండి, నారుగేయట నానేస్తే మొలకొచ్చినట్టు అండి. ఇట్లా మొలకెత్తనాలు అంటారు, లేదా మూవిత్తనాలు అంటారు, రకరకాలుగా పేర్లతో అయితే పిలుస్తారు. ఈ పొలాల్లో చల్లడానికి, ఈ చల్లిన తర్వాత నారేస్తే ఆ నారు పెరిగి నాటేస్తారనమాట ఆ ఇత్తనాలు అండి. వీటితో పొలాలు ఉండేవాళ్ళు అలాగే ఇత్తనాలు చల్లేటప్పుడు కొని ఇంటికి తెచ్చి వీటితో ఒక రకమైన వంట కాదు వంట అదే అంతే తెలుగుడి పంత అంటారు, దంపుడు బియ్యం అంటారు కదా, ఆ టైప్లో చేస్తారనమాట. ఏ విధంగా చేస్తారనేది వీడియోలో చూసేద్దాం. అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ లైక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మొలకెత్తనాలని మొలక బియ్యంగా ఎట్ట చేస్తారనేది వీడియోలో చూసేద్దాం. ఇత్తనాలు వడ్లు వేయించుకోవడానికి ముందుగా పెద్ద పాత్ర పెట్టి పొయ్యి మీద పెడుతున్నా. ఇత్తనాలు వేస్తున్నా వడ్లు. వీటిలల్లో ఉండే చెమ్మంతా పోయి బాగా వేగేంత వరకు ఇలాగే కలుపుతూ ఉంటాను. మెల్లు బలి వస్తుంది కృప. ఇంకా ఏగాలి, ఏగితే ఇంకా పగలాలి, పట్ పట్ అని పగులుతాయి, అప్పుడు ఇంకా బాగుంటుంది. బురుగులు అయిపోతాయి అంకుర బాబు. అయిపోయినా మేలయ్యా, ఇదిగో జట్లాగా వచ్చినాయి, పగులుతున్నాయి, ఇదిగో తెల్లగా. బాగా వేగిపోయినాయి, దించేస్తున్నా. కాలింది, జాగ్రత్త కదా. ఏదా చేసిపి బాగానే కాలిందా? జాగ్రత్త. అన్నీ పోసేసిదా?
అన్నీ పోసేస్తా. ఆ పోసి మొత్తం ఆడన్నీ రోనే కదా. వడ్లల్లో నుంచి పొట్టెత్తి వేరు చేసేసాను. ఇప్పుడు ఈ బియ్యంలో నుంచి వడ్డుల్ని వేరు చేస్తాను. వేరు చేయడానికి ఈ పాత్రను అయితే ఉపయోగిస్తున్నా. మన పెద్దలు ఏంటంటే జల్లెడ ఉన్నది. ఇప్పుడు జల్లెడు మనకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలా అని ఆలోచించేటప్పుడు మా ఆయనండి మన ఇంట్లో ఉందిగా అన్నాడు. దీంతో అయితే ట్రై చేస్తాను. అల్లటి వచ్చేసున్నాయి. వీటిని ఈ బియ్యము ఈ బియ్యాన్ని పక్కన పెట్టేస్తాను. వడ్లు బియ్యాన్ని ఇట్లల్లో వడ్లు వచ్చున్నాయి. ఆ వడ్లు వేరి వేరే గిన్నెలో పోసేసుకుంటున్నా. వడ్లు కూడా దీంట్లోనే వేసేస్తున్నా. ఇంకోసారి చెరగాలి కృప. చెరగదాం. ఇవన్నీ ఏరేసి చెరగదాం. ఈత రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇట్లా మళ్ళీ దంచాలన్నమాట. వీటిలో నుంచి సెపరేట్ చేసాం కదా, బియ్యం సెపరేట్ అయిపోయి పైన వడ్లు తేలినాయి. వీటిని కూడా దంచాలి. పంపా వచ్చి రాని. పెద్దలు అయితే నీట్గా చేస్తుంటారు, మొక్కలు అయితే చేస్తారు. కృప తినడానికి రోన ఎంత, ఒక అరకేజీ ఉంటాయా? అరకేజీ కూడా ఉండవు. ఉండవు. ఇయ్యా మనకి ఎంత లేట్ అయిందా, అప్పుడు అసలు పూర్తిగా అన్నం వండుకొని ఇలాగే దంచుకొని తినేదంట. అప్పుడు ఎంత టైం అయ్యేది చూడు. మొత్తం పొట్టు నూకలు మొత్తం వేరు చేసేది అప్పట్లో. నేను కూడా చాలా సార్లు చూస్తున్నా అవ్వలు అవ్వలు ఇంట్లో దంచుతూ ఉంటే. మా అమ్మోళ్ళు కానీ దంచుకొని తినున్నారు. ఒక అప్పట్లో చూసిన చిన్నపిల్లకి ప్రాణం అంటున్నాను. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ వీటి కోసం.
ఇట్లా కొద్ది కొద్దిగా ఉన్నాయి ఒడ్లో, అవి కూడా ఏరేస్తున్నాం. అంతే అయిపోయింది. ఒకసారి చూడ టేస్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇది టైం పాస్ తింటే అంటారనమాట, అంటే ఇంట్లో ఖాళీగా నోరు అలాగా అప్పట్లో పని చేసుకుంటా అలాగా నోట్లో అరి వేసుకొచ్చిన అట్టా వేసుకొని పనులు చేసుకుంటా, అన్నాలు వండుకుంటా, కూరలు చేసుకుంటా, అప్పుడు లేడీస్ ఇలాగ ఓపిగ్గా చాలా ఓపిగ్గా వీటిని చేసుకునేది అనమాట అప్పుడు. తర్వాత పిల్లలైతే చాలా ఇష్టంగా తినేది వీటిని. పిల్లలంటే అప్పట్లో నేను మా అంటే పిల్లలుగా ఉండేటప్పుడు తినేది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలియదు అనుకుంటా పెద్దగా. అమ్మ పెట్టద్దే కొద్ది కొద్దిగా తినాలనే, మళ్ళీ అయిపోయిన తర్వాత తినాలి. ఇది అల్లుడు మాకు మళ్ళీ తినేసాం రండి ఫ్రెండ్స్. మీరు మీలో ఎవరైనా ఈ విధంగా చేసుకొని కానీ తిన్నట్టయితే కామెంట్ చేయండి. మీకు తెలుసుంటే అయితే నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నానో కానీ ఇప్పుడు తీసుకుంటుంటాను ఇలాగా తక్కువ. తెలియని వాళ్ళకి ఈ వీడియో తెలిసినట్టుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే అందరికీ మళ్ళీ దీపావళి శుభాకాంక్షలు అండి. టపాకాయలు పేల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. గవర్నమెంట్ అయితే ప్రతి ఒక్కరికి మెసేజ్ రూపంలో జాగ్రత్తలు ఏంటనేది పంపించుంటుంది. ఈ పాటికి నాకు తెలిసి మీకు కూడా వచ్చుంటాయి మెసేజ్లు అనేటివి. ఆ జాగ్రత్తలు అనేటివి జాగ్రత్తగా తీసుకొని దీపావళి పండుగ అనేది చేసుకోండి. మైనోత్తులు వెలిగించేటప్పుడు ఈ టపాకాయలు పేల్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. తీసుకొని ఈ పండుగ అనేది హ్యాపీగా చేసుకోండి అండి. ఇది ఫ్రెండ్స్, రేపు ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.